తోను వాయిస్ డెలివరీతోను కాన్సెప్ట్ కి తగ్గట్టుగా కలర్ఫుల్ కామెడీతో ఫుల్ ప్యాకేజ్ రెడీగా ఉందంట. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ అదరి అభి అండ్ టీమ్. సూర్య గారిని మళ్ళీ చూసినట్టుంది. మీకు ఒక విషయం తెలుసు అనుకుంటా, ఎత్ర నారేషు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు. మేడం మీకు తెలుసు కదా మీనింగ్, ఎక్కడ ఆడవాళ్ళని పూజిస్తారో అక్కడ దేవతలు నడుస్తారు. అలాగే ఇంకొకటి అన్నారు, ఎత్ర అదిరే బిస్కిట్లు పూజంతే అత్ర ఏంటి సార్ అంత మాట అంటున్నారు. అందుకే మీ అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటా. దీన్నే అంటారు నిద్రపోయే వాళ్ళని లేపి తన్నించుకోవటం అని. అయినా నా గర్ల్ ఫ్రెండ్ రావాల్సింది, ఇంకా రాలేదేంటిది? డాన్స్ ఏమో ఓవర్ గా చేస్తావు, ఎక్స్ప్రెషన్లు అస్సలేం చెయ్యు, అస్సలేం చెయ్యు. నేను బాగుంటానా చండాలంగా ఉంటానా? చండాలంగా బాగుంటావు, బాగా చండాలంగా ఉంటది. నీకు బలం ఏంటి, నీ బలహీనత ఏంటి? నువ్వే నా బలం, మిగతా అమ్మాయిలంతా నా బలహీనతలు. సరే మా ఇంటికి వెళ్ళి మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడదాం పద. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎలా ఒప్పించుకోవాలో ఏంటో. మా పప్ప చాలా మంచోడు. వరకే మరి అంతగా ఆశపడిపోకండి. హోల్ ఇండియాలోని సూర్ అందగండి. మీకు సరిపోవడం షారుఖ్ ఖాన్ ఈ ఖాన్ ఆ ఖాన్ చూసుకోండి. వెరీ సారీ, వెరీ సారీ, గెట్ అవుట్. బుచ్చుకి బుచ్చుకి నాన్న బుచ్చుకి చూసారా, సేమ్ టు సేమ్, సేమ్ ఐస్, సేమ్ నోస్, సేమ్ కలర్, సేమ్ కలరా. కానీ మీ గ్రేస్ రాలేదేంటి, మీ పర్ఫార్మెన్స్ రాలేదేంటి మీ అమ్మాయికి? ఎవరు నువ్వు? నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. ఏం చేస్తుంటావు? బండి మెకానిక్ సార్. ఆఫ్టర్ ఆల్ బండి మెకానిక్ కు నా కూతురు వచ్చి పెళ్లి చేయాలా? నేను ఎవరో తెలుసా? ఫేమస్ డాక్టర్ ని. డాక్టర్ మెకానిక్ రెండు సేమ్ సార్. ఇటు మనుషులకు రిపేర్ చేస్తారు, వాళ్ళు వెహికల్ కి రిపేర్ చేస్తారు. సేమ్ టు సేమ్. నడిచే బండికి రిపేర్ చేయగలవా? మీరు నడిచే మనిషికి ఆపరేషన్ చేయగలరా? నడిచే గుండెకి ఆపరేషన్ చేయగలను. మీరు ఆగిపోయిన గుండెకి ఎప్పుడన్నా ఆపరేషన్ చేయగలరా? నేను ఆగిపోయిన బండికి ఆపరేషన్ చేయగలను. అలా వచ్చావా? సార్ ప్లీజ్ సార్, మీ అమ్మాయిని నక్కిచ్చి పెళ్లి చేయండి సార్. మీకు ఏం కావాలంటే చేస్తాను సార్. ఏం కావాలంటే? ఏం కావాలంటే చేస్తా. ఈ ప్రపంచంలో రెండే రెండు కీస్ ఉన్నాయా? రెండు కీస్. ఏ తాళానికి కూడా రావు, ఏ తాళం కూడా తెరవని ఆ రెండు కీస్ సార్. ఈ కష్టం సార్ నేను చెప్పను. అయితే ఫెయిల్ సార్. మంకీ డాంకీ కాదా? ఆ కీస్ ఏంటో మాకు తెలియదు సార్. సార్ ఇప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు చెప్పింది కదా. తడుచుకుంటే వెళ్తున్నాడు, గొడుగు కూడా లేదు. అయ్యో, కానీ అతని జుట్టు మాత్రం తడవలేదయ్యా. ఇట్స్ నాట్ పాసిబుల్ సార్. అది గుండయ్యా, గుండయ్యా బాబు. అయ్యగారు కూర ఏమంటారు? గోకుడు ఏంట్రా? గోకుడు అంటే అసహ్యంరా. చీ 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 చీ. నాకు అంతే సార్, గోకేవలం చూస్తే కాల్చి పడాలంత కోపం వస్తుంది. ఇరిటేట్ గుజరం గడౌడి గోకుడు ఫెలో. ఎందుకో మన ఇద్దరు టేస్ట్లు కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయండి. అవును సార్, నాకు గోకేవలం అంటే ఇష్టం. నా టేస్ట్ కూడా కలిసింది డాడి, అందుకే లవ్సిందా. సరే నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ఏమా, మా అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీ వాళ్ళు ఎవరు ఉంటే పెద్ద వాళ్ళు పిలుచుకో, పెళ్లి చేసేస్తా. హలో మామయ్య, ఉన్న పొలంగా ఎక్కడ ఉంటా? వచ్చేసాయి. ఎంత కూరుంటే అసలు ఆ పాటకు ఎంత విలువ ఉందో తెలుసా నీకు? అవును. ఏమనుకున్నామయ్యా, దాంట్లో పెర్ఫార్మెన్స్ కొండంత హైట్ లో ఉంటదయ్యా. మరి నాది కొండెర్రి పప్పలా ఉంటది బాబు. మోహన్ అరే ఆ రాడ్ ఎక్కడ ఉంటే
కంట్రోల్ ఉండు. మా అన్నయ్యని పిలుస్తాను సార్. అన్నయ్య నువ్వు కూడా వచ్చేసాయి. ఎందుకు ఏమిటి ఎలా అదే అడుగుదాం అనుకుంటున్నా నేను. ఎందుకు ఏమిటి ఎలా దున్న పోతులాగా ఈ లావు ఎందుకు పెంచినట్టు, నీ వల్ల ఈ స్కిట్కు ఏంటి లాభం, అసలు నువ్వు ఈ టీమ్ లోకి ఎట్లా ఎంటర్ అయినట్టు? నాది అదే డౌట్ సార్. వాడు నా టీమ్ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు అనేది నాకు డౌట్. నీకే డౌట్ వచ్చినప్పుడు నాకేం అర్థమైంది? ఓకితేనే కాల్చి పారేస్తారా? ఈ దురద గుంటాకు మంది కప్పులో వేసిస్తే ఉంటది. అయ్యా సార్ 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 కాఫీ సార్. కరెక్ట్ టైంలో తెచ్చావే. ఇప్పుడు బ్రేక్ డాన్స్ షేక్ డాన్స్. మామయ్య ఏంటో దురదేస్తుంది మామయ్య. మామకు దూకేవాలంటే అసహ్యం, కొంచెం కవర్ చేసుకోరా. అక్కడ కూడా మొదలైంది. ఆయనకు గోకేవాలంటే చిరాకు. ఎందుకలా గోకుతున్నావు? మనకి ఏదైనా రోగం ఉంది అనుకుంటారు. మేనేజ్ చెయ్యి పాపా. అంకుల్ మీ హాస్పిటల్ ఎక్కడ ఉంది అంకుల్? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. అక్కడ ఖైరతాబాద్ ఉంది కదా, కొంచెం యూటర్న్ తిరిగావనుకో, అక్కడ నుంచి కొంచెం రైట్ ఇటు తిరగాలన్నమాట. అక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంటది. అవునాలుడు, మా అమ్మాయి అల్లారు ముద్దగా పెంచుకున్నా కదా, నా కూతురు ఎలా చూసుకుంటావో చెప్పవా? కరెక్ట్ టైంలో అడిగారు అంకుల్. మీరు చెప్పినట్టుగా నేను కూడా మాటల్లో చెప్పాను అంకుల్. ఇప్పుడు మీ అమ్మాయిని కాళ్ళు కింద పెట్టనీయకుండా, చేతికి మట్టంటనీయకుండా, కడుపు పండేలా చేసి గుండెల మీద పెట్టుకొని నెత్తి నెత్తుకుంటా నెత్తి నెత్తుకుంటా. సూపర్ గా చెప్పావు. పెళ్లి శుభలకి మీ ఇంటికాడ అంతా మొగోళ్ళే వస్తారా? ఆడోళ్ళు ఏమైనా వచ్చేది ఉందా? అంకుల్ మా అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయింది అంకుల్. ఏది మీ అమ్మ? బాబు. అంకుల్ మీరిద్దరు అన్నం చెల్లెల్లా పంపుతారు. పెళ్లి జరగదు బాబు. ఎందుకు అంకుల్? నెంబర్ 99 అలుడు. నెంబర్ 99? ఇది నీకు తల్లి అవుద్ది. అవును. ఇది నీకు చెల్లెల వరుస. చెల్లెల అంటే నాన్న ఆవిడ. నీకు పిన్ని వరుసమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంకుల్? 99 కదా, సెంచరీ పూర్తి చేసి వస్తా.